మెదక్ జిల్లా నార్సింగ్ మండల ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా. ప్రోటోకాల్ ప్రకారం తనకు పార్టీలో ఇతర స్థానిక నాయకులు విలువ ఇవ్వడం లేదని, పార్టీ కార్యక్రమాలకు సమాచారం అందించడం లేదని మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు నార్సింగ్ ఎంపీపీ చిదం సబిత తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు తెలిపినా ఎలాంటి చర్యలు తీసుకోనందున తాను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇట్టి రాజీనామా పత్రాన్ని మంత్రి హరీష్ రావుకు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డికి పంపిస్తున్నట్లు ఆమె తెలిపారు. నమస్కారం, నేను ఎంపీపీ నార్సింగ్. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను బీఫామ్ తీసుకుని ఎంపీటీసీగా గెలిచి గత 4 సంవత్సరాల క్రితం ఎంపీపీగా ఎన్నిక కావడం జరిగింది. నేను 4 సంవత్సరాల కాలంలో నాకు మండలంలో ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ కూడా గౌరవం దక్కట్లేదు. కేవలం ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తున్నందుకే నాకు బాధాకరంగా అనిపించి ఈ రాజీనామాకు సిద్ధపడడం జరిగింది. నేను ఎంపీపీని అయ్యుండి కూడా నేను ఈ 4 సంవత్సరాల కాలంలో వచ్చిన ఫండుని కూడా సమానంగా ఎంపీటీసీలతో సహా నేను తీసుకొని వాళ్ళకు కూడా సమానంగా పంచడం జరిగింది. అయినా కానీ ఎంపీటీసీలు కూడా సరిగా కోఆపరేట్ చేయడం లేదు. వాళ్ళు వ్యక్తిగత కక్షల వల్ల కూడా మన జనరల్ బాడీని కూడా బహిష్కరించి బైకాట్ చేస్తూ పోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను అధిష్టానంకి కూడా చెప్పడం జరిగింది. నేను 24 గంటలు బీసీ మహిళను అయి ఉండి కూడా నేను అందుబాటులో ఉండి నేను ప్రజలకు సేవ అందిస్తున్నాను. అయినా కానీ మహిళనయ్యా మరి ఏ రకంగానో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు మండలంలో ప్రోటోకాల్ ప్రకారంగా ఎక్కడ కూడా గౌరవం దక్కట్లేదు. నిన్నటికి నిన్న కూడా నేను అందుబాటులో నర్సింగ్లోనే ఉన్నాను. నర్సంపల్లి అనే గ్రామం నర్సింగ్ మండలంలో కొత్తగా నూతన మన గ్రామ పంచాయతీ భవనాలకు 20 లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ ప్రొసీడింగ్ కాపీని నేను అందుబాటులో ఉన్నా, నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రోటోకాల్ లేని వాళ్ళకి, చిన్న చిన్న ప్రోటోకాల్ ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రొసీడింగు వాళ్ళు తీసుకోవడం జరిగింది. కానీ నేను అక్కడే ఉన్నా కానీ అక్కడ నర్సంపల్లి ఎంపీటీసీని కూడా నేను, నాకు మాత్రం ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆల్రెడీ ఆ ప్రొసీడింగ్ కూడా జెడ్పీటీసీ గారు కూడా నిన్ను అందజేయడం జరిగింది. ఇట్లా ప్రోటోకాల్లు చాలాసార్లు జరిగినాయి, ఒక్క టైం కాదు, చాలాసార్లు జరుగుతున్నాయి. ఎంపీపీ అనేది ఎక్కడ కూడా గౌరవం లేదు, అసలే లేదు. కాబట్టి నాకు బాధ అనిపించి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నా. నా రాజీనామాను అధిష్టానం వాళ్ళు తీసుకొని నా బాధను అర్థం చేసుకొని కనీసం ఇక ముందైనా అందరికీ పార్టీలో న్యాయం జరిగేలా చూస్తారని భావిస్తూ రాజీనామా చేస్తున్నాను.